హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. సో చాలామంది అయితే అడగడం జరిగిందండి, సో ఫార్మసీకి సంబంధించి ఏమైనా జాబ్స్ ఉంటే చెప్పండి అని. సో అలాగే వాటితో పాటుగా టెన్త్ క్లాసు అలాగే ఇంటర్ అర్హతలతో కూడా కొంతమంది జాబ్స్ అయితే అడగడం జరుగుతూ ఉంది. సో అలా వాట్సాప్లో మెసేజ్ చేస్తూ ఉన్నారు, అలా ఇన్స్టాగ్రామ్స్లో కూడా. సో వాళ్ళందరి కోసం అయితే ఈ యొక్క వీడియో చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి అయితే రావడం జరిగిందండి. సో చాలా వీడియోస్ అయితే చేసాము ఇందులో, మన ఛానల్కి సంబంధించిన చాలామంది కూడా జాబ్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు అప్పుడప్పుడు మనకి మెసేజ్ కూడా చేస్తూ ఉంటారు, సో ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్నా చెప్తూ ఉంటారు ఎక్కడైనా జాబ్స్ ఉన్నా సరే. సో అలా మనకి ఈ యొక్క నోటిఫికేషన్స్ కూడా అప్పుడప్పుడు వాళ్ళే సెండ్ చేస్తూ ఉంటారు. సో అయితే కొంతమంది అయితే దీనికి మేము అప్లై చేసాము కానీ జాబ్స్ రావట్లేదు, ఎందుకు ఇది వేస్ట్ అనేది చెప్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళైతే వీడియోని ముందే స్కిప్ చేసేసి మీ వరకు అయితే చూసుకోవచ్చు. సో ఒకవేళ లేదు మాకు యూజ్ఫుల్ అవుతుంది, మేము అప్లై చేసుకుంటాము, ఇప్పుడు రాకపోయినా నెక్స్ట్ ఫర్దర్గా ఎప్పుడైనా వస్తుంది అని వెయిట్ చేసే వాళ్ళు మాత్రమైతే ఈ వీడియోని చూడొచ్చండి. సో ఇక్కడ మనకి ఒకటే వీడియో కానీ 6 నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి, అంటే 6 కంపెనీల నుంచి అయితే ఇక్కడ నోటిఫికేషన్స్ ఉన్నాయి. అందులో అరబిందో ఫార్మా కంపెనీ నుంచి, మరియు ఇక్కడ వసుధ ఫార్మా కెమికల్స్ లిమిటెడ్, మరియు లీడింగ్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ, అలాగే ఆర్క్ ల్యాబొరేటరీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కొండపల్లి, అలాగే అపర్ణ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కుసలవ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనమాట. సో ఈ యొక్క 6 కంపెనీల నుంచి మనకైతే ఇక్కడ ఈ యొక్క ఉద్యోగాలను అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఈ యొక్క 6 కంపెనీలకు సంబంధించిన లింక్స్ అన్నింటినీ మన కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. జస్ట్ మీరు మీ యొక్క మొబైల్ ఫోన్ నుండి అయితే అప్లై చేసుకునే అవకాశం ఉంది. దీనికి ఎలాంటి పరీక్ష కానీ ఎలాంటి ఎగ్జామ్ ఫీజులు కానీ అయితే ఏమి ఉండవండి. సో డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే తీసుకుంటారు. సో మీరైతే చేయాల్సిందల్లా మీకు జస్ట్ మీ యొక్క మొబైల్ ఫోన్ నుంచి మీరు అప్లై చేసుకుంటే మీరు సెలెక్ట్. మనకి చాలామంది అంటూ ఉన్నారు కదా ఒకవేళ ఇది ఎందుకు అప్లై చేసుకుని రావట్లేదని, జస్ట్ మీరు డబ్బులు పెట్టట్లేదు, అలాగే మీరు ఏదో టైం కూడా పెద్దగా స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఎక్కడికో వెళ్ళి. సో మీ మొబైల్ ఫోన్ నుంచి అప్లై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి జస్ట్ మీరు అడిగితే అప్లై అయితే చేసుకోండి. ఇంకా వాళ్ళకు మీ యొక్క అర్హతలు నచ్చినట్లయితే మీకు ఆ యొక్క జాబ్స్కి అయితే పిలుపునివ్వడం అయితే జరుగుతుంది. సో అలాగే జీతము మళ్ళీ చివరి తేదీతో పాటు పూర్తి వివరాలన్నింటినీ మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇక ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళబోయే ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే మన యొక్క ఛానల్ని, మన యొక్క వీడియోస్ని మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఒక విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి. అలాగే మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ నుంచి సపోర్టింగ్ అయితే తెలియజేయండి. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్స్ ని కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అందులో జాయిన్ అవ్వచ్చు. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. సో ఫస్ట్ వన్ చూసుకుంటే మనకి ఇది జ్యోతిర్మయ టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి ఇది. సో ఇది నేను అది స్క్రీన్ పైన చెప్పలేదు. సో ఇది మనకి ఇప్పుడు వేరే ఒక సబ్స్క్రైబర్ అయితే వాట్సాప్లో సెండ్ చేయడం అయితే జరిగింది మళ్ళీ దీన్ని. సో ఇది కూడా ఒకసారి చెప్పండి నేను అని. సో ఇక్కడ చూసుకుంటే మనకి జ్యోతిర్మయ టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్లో 5th క్లాస్ నుంచి జాబ్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. సో 5th పాస్ ఆర్ ఫెయిల్, అలాగే 8th పాస్ ఆర్ ఫెయిల్, ఐటీఐ ఫిట్టరు, అలాగే ఐటీఐ ఎలక్ట్రికల్, అలాగే ఇంటర్ చదివిన వాళ్ళు కూడా అయితే ఈ యొక్క జాబ్స్కి ఎలిజిబుల్. సో 7000 నుంచి 8000 శాలరీ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి రింగ్ స్పిన్నింగ్ ఆపరేటర్ వచ్చేసి 50 వేకెన్సీస్, అలాగే ఆటో కన్నర్ ఆపరేటర్ వచ్చేసి 50, అలాగే ఫిట్టర్ బ్లోర్ రూమ్ అండ్ క్యాడరింగ్ వచ్చేసి 5, అలాగే ఫిట్టర్ స్పిన్నింగ్ ప్రిపరేటర్ 5, అలాగే ఫిట్టర్ రింగ్ స్పిన్నింగ్ 5, అలాగే ఎలక్ట్రీషియన్ స్పిన్నింగ్ 5, క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ 5 పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయండి. 18 నుంచి 30, అలాగే 18 నుంచి 20 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసి హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది, ఆపరేషన్ రౌండ్ ఉంటుంది. వర్క్ లొకేషన్ వచ్చేసి గొరిజవోలు విలేజ్, నాదేండ్ల మండల్, అలాగే గుంటూరు డిస్టిక్లో మీరైతే జాబ్ చేయాల్సి ఉంటుంది. ఇక బెనిఫిట్స్ అనేది కంపెనీ రూల్స్ ప్రకారం ఉంటాయని అయితే చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి మీరు చేయాల్సింది 4 స్టెప్స్ని అయితే ఫాలో అవ్వాలి. ఫస్ట్ అయితే మీరు APSSDC.in/industrial-placement/ని ఈ యొక్క వెబ్సైట్ని మీరు లాగిన్ అయ్యి అక్కడైతే వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దాని తర్వాత మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు వాళ్ళు, ఈ యొక్క కంపెనీ వాళ్ళు మరియు APSSDC ఇద్దరు కలిపి ఇక ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఆ ట్రైనింగ్ అనేది పూర్తి చేసిన తర్వాత మీకు సర్టిఫికేట్తో పాటు ఇదే కంపెనీలో మీకు ఏదైతే వాళ్ళు కంపెనీ చెప్పారో, జ్యోతిర్మయ టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆ కంపెనీకి సంబంధించిన ట్రైనింగ్ వాళ్ళే ఇచ్చి మీకు అక్కడే జాబ్ అనేది కూడా ఇస్తారు. 1 మంత్ అయితే ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్లో మీకు ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది.
అలాగే సర్టిఫికేట్ కూడా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు జ్యోతిర్మయ టెక్స్టైల్స్ వాళ్ళు ఇద్దరు కలిపి మీకైతే సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి రిజిస్ట్రేషన్స్ అయితే ఇంకా ఒకరోజు అయితే టైం అవుతుంది, అంటే రేపటి లోపు అయితే మనము రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత మీకు కాల్ కానీ మెసేజ్ కానీ అయితే చేయడం జరుగుతుంది, వాళ్ళు మెయిల్ అయినా చేయొచ్చు. సో ఎప్పటికప్పుడు మీ యొక్క మెయిల్స్ని కాల్స్ని మెసేజ్ని అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. సిగ్నల్ ఉన్న ప్రాంతంలో అయితే మీ యొక్క మొబైల్స్ ఉంచుకోవడానికి అయితే ట్రై చేయండి. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఇక్కడ ఒక నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ఎం వీరాంజనేయులు 9160200652 ఈ నెంబర్కైనా మీరు కాల్ చేసి మీకు డౌట్స్ని ఏదైనా క్లారిఫికేషన్ చేసుకోవచ్చు, అంటే ఇది కంపెనీ ఎలా ఉంటుంది ఏంటి అనేది డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఒక నోటిఫికేషన్. తర్వాత చూస్తే మనకి ఇదే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మనకి లీడింగ్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ నుంచి కూడా మనకి 4 రకాల డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. సో ఇక్కడ టెక్నీషియన్ కిట్టింగ్, అలాగే ఆపరేటర్ కిట్టింగ్, అలాగే ఆపరేటర్ సీమింగ్, అలాగే ఎలక్ట్రీషియన్. ఇక టెక్నికల్ కిట్టింగ్ వచ్చేసి ఐటీఐ డిప్లొమా, దీనికి అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి 2 to 5 ఇయర్స్. సో 20,000 సాలరీ ఉంటుంది, ప్లస్ అదర్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ ఎలిజిబుల్. 18 నుంచి 42 సంవత్సరాల లోపల వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. సో నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మ్యాండేటరీ స్కిల్స్ వచ్చేసి కిట్టింగ్, రిపేర్ అండ్ మెయింటెనెన్స్ అయితే వచ్చి ఉండాలి. అలాగే ఆపరేటర్ కిట్టింగ్ వచ్చేసి ఐటీఐ డిప్లొమా అయితే చదివి ఉండాలి. సో ఇక్కడ మనకు బోత్ ఫ్రెషరా ఎక్స్పీరియన్స్ అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 35 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, 13,000 ప్లస్ అదర్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి, అంటే ఈఎస్ఐపిఎఫ్ లాంటివి కానీ లేకపోతే టీఏడిఎల్ కానీ ఉంటాయి. సో ఇక మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరు అయితే అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 42 సంవత్సరాల లోపల వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక ఆపరేషన్స్ ఆఫ్ సిఎన్సీ కిట్టింగ్ మిషన్ అయితే వచ్చి ఉండాలి. ఇక ఆపరేటర్ స్టీమింగ్ వచ్చేసి క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి, అలాగే ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్ ఇద్దరు అయితే అప్లై చేసుకోవచ్చు. 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, 10,000 ప్లస్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అలాగే మేల్ అండ్ ఫీమేల్ అయితే ఇద్దరు అప్లై చేసుకోవచ్చు 18 నుంచి 42 సంవత్సరాల లోపల వాళ్ళు. ఇక అలాగే ఎలక్ట్రీషియన్కి వచ్చేసి ఐటీఐ ఎలక్ట్రికల్. సో ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు 2 to 5 ఇయర్స్. 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, 20,000 ప్లస్ అదర్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ, 18 నుంచి 42 సంవత్సరాల లోపల వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. వైర్మెన్ లైసెన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. సో జాబ్ లొకేషన్ వచ్చేసి సులూరుపేట, నెల్లూరు డిస్టిక్లో అయితే జాబ్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 10 డిసెంబర్ 2020, అంటే ఇది కూడా మనకి రేపటితో లాస్ట్ అనమాట. సో ఆ లోపు మీరైతే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ మనకి కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాము. సో తర్వాత మీరు వాళ్ళు మీ యొక్క అర్హతలు నచ్చినట్లయితే వాళ్ళు మీకు కాల్ కానీ మెసేజ్ కానీ మెయిల్ కానీ అయితే చేయడం జరుగుతుంది. సో తర్వాత నోటిఫికేషన్ చూస్తే కుసలవా ఇంటర్నేషనల్ లిమిటెడ్ అండి. సో ఇక్కడ మిషన్ ఆపరేటర్, అలాగే మిషన్ ఆపరేటర్ 3 రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అయితే ఇందులో 7th స్టాండర్డ్ టు ఐటీఐ, అలాగే డిప్లొమా, అలాగే బీటెక్, ఈ 3 క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ జాబ్స్ ఉన్నాయి. 19 నుంచి 30 సంవత్సరాల లోపల వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. 6,500 నుంచి 9,000 వరకు అయితే శాలరీ ఉంది. 80 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసి హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. సో ఇక జాబ్ రోల్ వచ్చేసి 1 and 2కి వచ్చేసి సేఫ్టీ పీపీఈ ప్లస్ 1,000 రూపీస్ ఇన్సెంటివ్ ఉంటుంది, ప్లస్ 300 రూపీస్ అటెండెన్స్ బోనస్, ప్లస్ ఆన్ డ్యూటీలో మీకు ఫుడ్కి సబ్సిడీ అయితే ఇస్తారు. అలాగే జాబ్ రోల్ 3కి వచ్చేసి సేఫ్టీ పీపీఈ ప్లస్ 1,000 రూపీస్ ఇన్సెంటివ్ ఉంటుంది, అండ్ డ్యూటీ సబ్సిడీ మీల్స్ వచ్చేసి 15 రూపాయలు ఉంటుంది. సో ఇక ఇది ఇక్కడ వచ్చేసి మీరు కృష్ణా డిస్టిక్లో అయితే జాబ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు యాజ్ యూజువల్ ఈ 4 స్టెప్స్ ఫాలో అయ్యి మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత మీకు కాల్ కానీ మెసేజ్ కానీ అయితే వాళ్ళు చేయడం జరుగుతుంది. సో ఇక 1 వీక్ అయితే ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్లో ఫుడ్, రూమ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. 10 నుంచి మనకి 10వ తేదీ అయితే లాస్ట్ డేట్కి అయితే ఇచ్చారు. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ఆ నెంబర్కైనా మీరు కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని అయితే క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. సో మిస్టర్ శ్రీనివాస్ వచ్చేసి ఇక్కడ 8008742842, అలాగే మిస్టర్ మోహన్ 6305004318, ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక తర్వాత చూస్తే మనకి అపర్ణ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్. సో ఇక్కడ వచ్చేసి మనకి 3 రకాల డిపార్ట్మెంట్స్ అయితే ఇక్కడ జాబ్స్ ఖాళీగా ఉన్నాయండి. సో ఇక్కడ వచ్చేసి 4 క్లిఫ్ట్ ఆపరేటర్, అలాగే ఆపరేటర్ ఫిట్టరు, అలాగే వైర్ హౌస్ ఆపరేటరేషన్ ఆఫ్ టైల్స్. సో 10th క్లాస్ అబోవ్కి 4 క్లిఫ్ట్ అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఐటీఐ ఫిట్టర్ అండ్ అబోవ్ ఆపరేటర్ ఫిట్టరు, అలాగే వైర్ హౌస్ ఆపరేటర్ ఆఫ్ టైల్స్ ఎనీ డిగ్రీ అయితే ఉండాలన్నారు. సో 20 నుంచి 30 సంవత్సరాల లోపల వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ మేల్ క్యాండిడేట్సే. 10,000 నుంచి 11,000 శాలరీ ఉంటుంది. మొత్తంగా ఇక్కడ మనకి 28 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో హెచ్ఆర్ రౌండ్ అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. పెద్దాపురం ఈస్ట్ గోదావరిలో అయితే మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది. సో రిజిస్టర్స్ వచ్చేసి మీరు ఈ యొక్క 4 స్టెప్స్ ఫాలో అయ్యి రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. యాజ్ యూజువల్ 1 వీక్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీకు ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ రిజిస్టర్స్ అయితే మనకి 10వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్కి అయితే ఇచ్చారు రేపు. సో ఫర్ మోర్ డీటెయిల్స్ అయితే మీకు సురేష్ అనే నెంబర్ అయితే ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, 9063648365, ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని అయితే క్లారిఫికేషన్ చేసుకోవచ్చు అండి. ఇక తర్వాత చూస్తే మనకి అరబిందో ఫార్మా నుంచి అయితే ఇక్కడ మనకి జాబ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో రిక్రూట్మెంట్ రేపు. సో ఇది వచ్చేసి మనకి వాకింగ్ ఇంటర్వ్యూ ద్వారా అయితే ఒక ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారండి. సో ఇది వచ్చేసి 11వ తేదీ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. అయితే మీరు ఇందులో రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో మీరు రిజిస్టర్ అయితే అక్కడికి వెళ్ళి డైరెక్ట్ మేము APSSDC ద్వారా వచ్చామంటే వాళ్ళు అక్కడ మిమ్మల్ని కన్సిడర్ చేసుకుంటారనమాట. సో ఇది ఒక బెనిఫిట్ ఏదైతే చెప్పొచ్చు APSSDC ద్వారా వెళ్ళడం. సో ఇక్కడ 4 రకాల డిపార్ట్మెంట్స్ అయితే ఖాళీగా ఉన్నాయండి. ఇక్కడ
ట్రైనీ బీఫార్మసీ, అలాగే ట్రైనీ డిప్లొమా, అలాగే ట్రైనీ ఐటీఐ ఎలక్ట్రికల్ మెకానికల్ ఫిట్టర్ ఇన్స్ట్రుమెంటేషన్, అలాగే ట్రైనీ బీఎస్సీ కెమిస్ట్రీ. సో ఇదంతా కూడా 2017 నుంచి 2020కి పాస్ అవుట్ అయిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ అయితే ఇచ్చారు. సో యాజ్ పర్ ఇండస్ట్రీ నామ్స్ అయితే శాలరీ ఉంటుంది. సో వేకెన్సీస్ అయితే ఇక్కడ మనకి 150 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, అంటే 150 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంటర్వ్యూ ప్రొసీజర్ వచ్చేసి టెక్నికల్ రౌండ్ అండ్ హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. వర్క్ లొకేషన్ వచ్చేసి మనకి పాలేపొలం విలేజ్, నాయుడుపేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్లో అయితే మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ లింక్ అయితే మనకి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. యాజ్ యూజువల్ apssdc.in/industry-placement/. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ అయితే ఇచ్చారు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి ఈ యొక్క నెంబర్కి అయితే మీరు కాల్ చేయవచ్చు. హరికుమార్ 9381268558, అలాగే చెన్నయ్య 8639835953. సో ఇది వచ్చేసి ఇంటర్వ్యూ 11వ తేదీ ఉదయం 9 గంటలకు అయితే ఉంటుంది. సో మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్ మీ యొక్క సర్టిఫికేట్లతో పాటు మీ ఫోటోలు కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో అక్కడ మీకు ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. తర్వాత సెలెక్ట్ అయితే అప్పుడే మీకు మిమ్మల్ని జాయిన్ చేసుకుంటారు అనమాట. తర్వాత చూస్తే మనకి ఆర్క్ ల్యాబొరేటరీస్ ఇన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుండి కూడా మనకి కొన్ని జాబ్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి ప్రొడక్షన్ కెమిస్ట్రీ, అలాగే క్వాలిటీ కంట్రోల్ అండ్ క్వాలిటీ అనాలిస్ట్, అలాగే సర్టిఫైడ్ బాయిలర్ ఆపరేటర్. సో ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు కూడా చేశాము. అయితే అప్పుడు డేట్ అయితే మనకి 6వ తేదీ వరకు అయితే ఇచ్చారు, బట్ ఇప్పుడు మనకి అది పెంచడం జరిగింది. 13వ తేదీ వరకు అయితే టైం అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు బీఎస్సీ కెమిస్ట్రీ ఏదైనా 3 సంవత్సరాల డిగ్రీ, అలాగే ఎంఎస్సీ కెమిస్ట్రీ ఐటీఐ డిప్లొమా. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్, 30 సంవత్సరాల లోపల వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్, ఎక్స్పీరియన్స్డ్. ఈ సర్టిఫికేట్ బాయిలర్ ఆపరేటర్కి వచ్చేసి 2 to 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. 10,000 నుంచి 16,000 శాలరీ ఉంది. 27 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి ఇక్కడ. సో ఇక్కడ ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసి మనకి టెక్నికల్ హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుంది. ఆర్క్ ల్యాబొరేటరీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఫార్మాకల్ కంపెనీ ఇన్ కొండపల్లి, ఐడియా ఏపీ. సో పిఎఫ్ఈఎస్ అయితే ఉంటాయి. అదర్ బెనిఫిట్స్, స్పెషల్ బెనిఫిట్స్ వచ్చేసి ఫ్రీ ఫుడ్ డ్యూరింగ్ అండ్ షిఫ్ట్ టైం, అలాగే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ బై ద ఇండస్ట్రీ టూ ఏ లిమిటెడ్ ఏరియాస్, అంటే ఆ దగ్గరలోని ప్రాంతాలు అయితే కనుక మీకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది, అంటే బస్సు ఉంటుంది. ఇక మిగిలిన టైంలో అంటే డ్యూటీ టైంలో మీకు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తామంటే చెప్తున్నారు. ఇక అలాగే ఈ 4 స్టెప్స్ అయితే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఈ 4 స్టెప్స్ ఫాలో అయ్యి మీరు రీచ్ అయితే మీకు తర్వాత వాళ్ళు కాల్ కానీ మెయిల్ కానీ మెసేజ్ అయితే చేయడం జరుగుతుంది. సో ట్రైనింగ్ అయితే 15 రోజులు ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్లో మీకు వాళ్ళే ఫుడ్ అండ్ రూమ్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే ట్రైనింగ్ తర్వాత సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ ఈ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో అలాగే ఈ యొక్క ట్రైనింగ్ పూర్తయిన తర్వాత అదే కంపెనీలో మిమ్మల్ని జాబ్లోకి తీసుకుంటారు. సో రిజిస్ట్రేషన్ అయితే మనకి 13వ తేదీ వరకు లాస్ట్ డేట్కి అయితే ఇచ్చారు. మోహన్ 6305004318 ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని అయితే క్లారిఫికేషన్ చేసుకోవచ్చండి. దిస్ ఈజ్ ద లాస్ట్ నోటిఫికేషన్ అండి. సో వసుధ ఫర్మా కెమ్ లిమిటెడ్ అనమాట ఇది. సో ఇక్కడ ట్రైనీ డిగ్రీ విత్ కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్, ఎంపీసీ బైపీసీ చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. 20 నుంచి 20 సంవత్సరాల లోపల వాళ్ళు మేల్ క్యాండిడేట్స్. 12,500 శాలరీ ఉంటుంది. 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసి రిటన్ అండ్ టెక్నికల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో వర్క్ లొకేషన్ వచ్చేసి విశాఖపట్నం. అపాన్ వర్క్ ఎక్స్పీరియన్సెస్ విల్ బీ ట్రాన్స్ఫర్ టు హెచ్ఓడి. సో అక్కడ చేయాలి. తర్వాత మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది వచ్చిన తర్వాత మీకు ఇక్కడ హైదరాబాద్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. సో ఇక్కడ బెనిఫిట్స్ వచ్చేసి 1 మంత్ గ్రాసరీ శాలరీ యాజ్ ఏ బోనస్, 1 మంత్ గ్రాస్ శాలరీ అయితే ఉంటుంది, అలాగే పిఎఫ్ఈఎస్ఐ గ్రాట్యుటీ యాజ్ పర్ సాటరిటీ, అలాగే కవర్స్ అండర్ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ జీపీఏ పాలసీ అయితే ఉంది. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, అంటే డాక్యుమెంట్స్ మీకు ఏమేమి కావాలి ఇంటర్వ్యూకి వెళ్ళే టైంలో అనేది ఇక్కడ ఇచ్చారు. ఆల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, అలాగే ఐడెంటిఫికేషన్ ప్రూఫ్స్, పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 2, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇఫ్ ఎక్స్పీరియన్స్డ్, అలాగే లేటెస్ట్ 3 మంత్స్ పే స్లిప్స్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ప్రూఫ్స్ ఇప్పు ఎక్స్పీరియన్స్డ్ అయితే. ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్ అయితే మీరు లేటెస్ట్ 3 మంత్స్ పే స్లిప్స్లు మరియు మీ యొక్క స్టేట్మెంట్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ని కూడా తీసుకెళ్లాలన్నమాట. అంటే శాలరీ మీరు ఎంత అడుగుతారో దాన్ని బట్టి వాళ్ళు అక్కడ మీకు ముందు కంపెనీలు ఎంత శాలరీ ఉందో దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. సో ఈ 4 స్టెప్స్ ఫాలో అయ్యి మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. 1 మంత్ అయితే ట్రైనింగ్ ఉంటుంది. సో ఇక్కడ ట్రైనింగ్ వచ్చేసి విశాఖపట్నంలో ఉంటుంది. సో లేటెస్ట్ టెక్నాలజీ ఇన్ ద షాప్ ఫ్లోర్ అండ్ సాఫ్ట్ స్కిల్ పైన మీకు అయితే ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ అదే కంపెనీలో మీకు జాబ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ ప్రొవైడెడ్ బై APSSDC అయితే ఇచ్చారు. సో రిజిస్ట్రేషన్ సార్ ఓపెన్ వచ్చేసి 12వ తేదీ వరకు అయితే టైం అవుతుంది. సాయి కృష్ణ చైతన్య ఈ నెంబర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. 7075142244 ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని అయితే క్లారిఫికేషన్ చేసుకోవచ్చు అండి. సో ఇది మనకి మొత్తంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వచ్చిన 7 నోటిఫికేషన్స్ అండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఒక విలువైన సమాచారం వల్ల కూడా తెలియజేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.